శ్రీనివాసగిరి గుట్ట మీద వేయించేసినటువంటి అతి పురాతనమైనటువంటి సుమారు 2000 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆలయం. ఇది స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. నమస్కారం, వెల్కమ్ టు విఆర్ఎం మీడియా దర్శనం ప్రోగ్రాం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి అతి చేరువలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయం ఉంది ఇక్కడ శ్రీనివాస కాలనీలో. ఆ శ్రీనివాసగిరి కూడా అంటారు, మెయిన్ శ్రీనివాసగిరి అంటారు. ఆ ఒక టెంపుల్ విశేషం, విశిష్టత ఎక్కి ఆ వెక్కే మార్గంలో ఉన్న మీకు ఎలా ఏంటనేది అది కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, అక్కడ ఆ టెంపుల్ వరకు వెళ్ళి మనం అక్కడ పూజాన్ని మొత్తం పూర్తి వివరాలు కనుక్కుందాం. అలానే అక్కడికి వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో వారి మాటలు కూడా, ఇక్కడికి వచ్చిన మీకు ఎలా ఉంది ఏంటి స్వామివారి విశిష్టత కూడా వాళ్ళ మాటలు కూడా తెలుసుకొని చూద్దాం. పదండి. అయితే మొత్తం 1600 మెట్లండి పైకి వెళ్ళడానికి. ఇప్పుడు ఒక 400 మెట్ల వరకు మాత్రం రోడ్డు మార్గం ఉంది, ఇక్కడ వరకు వచ్చాము. ఇక్కడ నుంచి ఒక 1200 మెట్లు పైకి ఎక్కాలి. ఆ ఎక్కే మార్గం మీకు చూపిస్తాను, వెళ్దాం పదండి. మళ్ళీ
ఎప్పుడు స్టార్ట్ చేస్తాను ఆయస్ మీద బాగా వస్తుంది ఫస్ట్ టైం ఎక్కడ వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. జై శ్రీమన్నారాజన. మన పాల్వంచ శ్రీనివాస కాలనీ శ్రీనివాస గిరిపై వేంచేసి ఉన్నటువంటి శ్రీ భూనిలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా ఇక్కడ కాకతీయుల కాలంలో స్వామివారు వెలిశారు. అప్పటి నుంచి కూడా ఆ కాకతీయులు పరిపాలించినటువంటి ఆ రాజులంతా కూడా ఇక్కడ లోపల గర్భగుడిలో స్వరంగం ఉంది. ఆ స్వరంగంలో నుంచి లోపలికి వచ్చి ఆ రాజులంతా కూడా స్వామికి ఆరాధన చేసుకొని వెళ్ళేవారు అని ఇదివరకు చెప్పుకుంటూ ఉండేవారు. ఒక 80 సంవత్సరాల క్రితం కింద ఒకరికి కలలో వచ్చి ఇక్కడ ఆరాధనాది కార్యక్రమాలు ఏవీ జరగట్లేదు అని ఒకరికి కలలో వచ్చిన తర్వాత వారు చిన్నగా మెట్లు అవేమీ లేవు, ఒక చిన్న బాటిల్లో కానీ దేంట్లోనో నీళ్లు తీసుకొని పైకి రావడం జరిగింది. స్వామివారిని కాస్త శుద్ధి చేసి అప్పటి నుంచి కూడా చిన్న చిన్నగా పైకి ఎక్కడం వారి యొక్క కార్యక్రమాలను చేయడం జరుగుతూ ఉంది. ఒక 2010-11 భక్త సమాజ మండలి అని ఒక కమిటీ ఏర్పాటై
మనకి కింది నుంచి కూడా మొదట మెట్లని ఏర్పాటు చేసి మనకి భక్తులంతా కూడా పైకి తేలిగ్గా వచ్చేటటువంటి విధంగా మెట్లని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపుగా ఒక 1600 మెట్లని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కింది నుంచి ఏ సామాగ్రి రావాలన్నా కూడా, ఒక బియ్యం బస్తా రావాలన్నా, మనకి స్వామివారికి ఆరాధనకి సంబంధించినటువంటి సరుకులు రావాలన్నా, ఏదైనా కూడా ఆ మెట్ల నుంచి రావాల్సి ఉంటుంది. అలాగా స్వామివారి యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రతి శనివారం ఉదయాన్నే 7:30 అభిషేక కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటాం వారాది కార్యక్రమాలలో. అలాగే స్వామివారికి ప్రత్యేకించి 2 కళ్యాణాలని మనం జరుపుకుంటాం సంవత్సరాది కార్యక్రమాలలో. మొదటిది ఫాల్గుణ మాసంలో పెద్ద కళ్యాణంగా స్వామివారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటాం. ఇంకొకటి శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి రోజున అందరికీ తెలిసేటటువంటి విధంగా రాఖీ పౌర్ణమి రోజున ఆ కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటాం. అలాగే ప్రత్యేకించి కార్తీక మాసం, ధనుర్మాసం, ఈ 2 మాసాలు కూడా దాదాపుగా 10 వారాలు 11 వారాలు పైకి వచ్చినటువంటి భగవద్బంధులందరికీ కూడా ప్రతి శనివారం స్వామివారి యొక్క సన్నిధిలో అందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. ఆ రోజు శనివారం రోజు ఎవరైతే మెట్లకి పూజ చేసుకుంటూ వస్తారో, లేకుంటే మెట్ల మీద మోకాల మీద ఎక్కుతూ ఉంటారో అందరూ కూడా, అట్లా వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళందరి చేత గర్భాలయంలో మాధ్యానిక సమయంలో నివేదనకు ముందు వారందరి చేత దీపాలంకరణ సేవ ఉంటుంది. వారే ఎవరైతే మెట్ల పూజ చేసుకుంటూ వచ్చారో వారు మెట్ల పూజ ఇక్కడికి గర్భగుడిలోకి వచ్చిన తర్వాత వారికి దీపారాధన కార్యక్రమం ఉంటుంది. వారే దీపాన్ని వెలిగించేసి, అలాగే ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా ఎవరైతే యాజమాన్యంగా ఉంటారో వారికి కూడా ఆ దీపారాధన పూర్తయిన తర్వాత మహా నివేదనని పూర్తి చేసుకొని వారందరికీ ఆశీర్వచనాన్ని ఇచ్చి ఆ అన్నదానాన్ని ప్రారంభం చేసుకుంటాం. స్వామివారి యొక్క ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా ఈ కార్యక్రమాలను మనం జరుపుకుంటాం స్వామివారికి. జయ శ్రీమన్నారాజున. మీరు ఇప్పుడు కాకతీయుల కాలం అన్నారు గారు, అది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, దాని గురించి క్లియర్గా చెప్పండి. మనకి దాదాపుగా 2000 సంవత్సరాలు అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అప్పటి నుంచి కూడా ఆ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. స్వామివారు కూడా ఇక్కడ పైనుంచి మనం ఒక శాటిలైట్ ద్వారా మనం చూసుకుంటే ఈ గుట్ట ప్రాంతం అంతా కూడా ఒక శంకు లాగా మనకి కనిపిస్తుంది పైనుంచి. అలాగే స్వామివారు కూడా ఒక పడగ మధ్యలో మనకి ఉండడం జరుగుతుంది. స్వామివారి గర్భాలయం నుంచి బయటికి రాగానే మనకు ఆ పడగ కనిపిస్తూ ఉంటుంది. ఆ పడగ మధ్యలో స్వామివారు రంగనాథ స్వామివారు ఎలాగైతే పడగ మీద కింద ఉండేసేలాగా పవలింపు సేవలో ఉంటారో, ఇక్కడ కూడా స్వామివారు ఆ మధ్యలో అక్కడ నిల్చొని ఉంటారో. కాకపోతే బయటికి రాగానే మనకి పడగ అనేది కనిపిస్తూ ఉంటుంది. లోపల ఎప్పుడూ కూడా ఒక పుట్ట ఉంటుంది. ఆ పుట్టలో ఎప్పుడూ ఒక 2 పాములు ఉంటాయి. అవి ఎప్పుడు బయటికి రావు. భక్తులు వచ్చేటటువంటి సమయంలో ఎవరిని ఇబ్బంది పెట్టవు. ఎప్పుడైతే మనకి ఈ కార్యక్రమాలు జరగలేదు అని మనం ముందు తెలుసుకున్నాం కదా, కాకతీయుల కాలంలో అప్పటి నుంచి కూడా 80 సంవత్సరాల నుంచి జరగలేదు అని మనం ఎప్పటి నుంచి అయితే అనుకుంటున్నామో, ఆ జరగని ఆ సమయంలో ఆ పాములు అనేవి లేకుంటే, ఒకవేళ మనం ఎవరు లేము అని అనుకున్నప్పుడు భగవంతుడు ఇంకొక రూపంలో వచ్చి ఆరాధన మనం జరిపించుకునే విధంగా తను చేసుకుంటాడు అని. అలాగే ఆ పాములు అక్కడ ఉండేటటువంటి ఆ సమయంలో అవి కీర్తించేవి కానీ లేకుంటే అవి చేస్తూ ఉండేవి అని మనం ఇదివరకు తెలుసుకున్నాం. కాబట్టి ఆ పాము ఎప్పుడు కూడా లోపల స్వామికి రక్షగా ఉంటాయన్నమాట. ఇక్కడ అలానే కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళ మాటల్లో స్వామి గురించి వాళ్ళకి జరిగిన మంచి ఏంటి మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమృతవల్లి నా పేరు. నేను ఇంచుమించు 3-4 సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు కుదిరినప్పుడు వస్తున్నాను. నేను టీచర్ని కాబట్టి కుదరక సెలవు ఉన్నప్పుడు వచ్చేదాన్ని. నేను చెల్ల మండలంలో చేసేదాన్ని. దగ్గరగా ట్రాన్స్ఫర్ అయితే వస్తా, 7 వారాలు వస్తానని అనుకున్నాను. ఇప్పుడు పాలవంచ మండలానికి వచ్చాను నేను. ఇది 2వ వారం, మొదటి వారం వచ్చాను, మరి ఇది 2వ వారం. 7 వారాలు అనుకున్నాను, ఎప్పుడు కుదిరితే అప్పుడు వస్తానని. ఇక్కడికి వస్తే ఈ వాతావరణం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా, ముందు మనకి చాలా సమస్యలు ఉంటాయి, ఇక్కడికి వచ్చేసరికి మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ ప్రశాంతత కోసమే రావడానికి ప్రయత్నిస్తున్నాను. నేను విశిష్టత అంటే ఇక నేను ట్రాన్స్ఫర్ చాలా 20 ఏళ్ళ బట్టి కూడా నేను వైరా అటు తిరిగాను. 75 కిలోమీటర్ రోజుకి మళ్ళీ ఇటు చెర్ల తిరిగాను. ఇట్లా రోజుకి 180 కిలోమీటర్లు అట్లా తిరిగి 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత దగ్గరికి రావాలి అని అనుకున్నాను. ఇప్పుడు పాలవంచ మండలానికి వచ్చాను. అది నాకు జరిగిన మంచిగానే నేను భావిస్తున్నాను. సో ఇప్పుడు ఇంకా దగ్గరికి రావడం వల్ల అవకాశం ఉంది కాబట్టి
సాధ్యమైనంత వరకు రావడానికి ప్రయత్నిస్తున్నాను. భగవంతుడి అనుగ్రహం బట్టి, అవకాశాన్ని బట్టి రావడానికి ప్రయత్నిస్తున్నాను. చూసారు కదా వారికి జరిగిన మంచి, అలానే ఇంకొంతమంది భక్తులు పైన ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మరి కొంతమంది భక్తులు ఉన్నారు, వారి మాటల్లో ఆలయ విషయంలో వాటి గురించి తెలుసుకుందాం, వాళ్ళు జరిగిన మంచి ఏంటి అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు ఇమడాబోత్. ప్రయాసపడి ఒక్కసారి కనుక పైకి రాగలిగితే వాళ్ళు స్వామిని మర్చిపోలేరండి. నేను అడపాదడపా వచ్చేవాడినల్లా ఒక 1 ఇయర్ నుంచి రెగ్యులర్గా ప్రతి శనివారం వస్తున్నాను. కారణం ఏంటంటే 7 వారాలు 9 వారాలు అనుకున్నది, ఇది నాది అసలు లెక్కలేనన్ని వారాలు నేను క్రమం తప్పకుండా వస్తున్నానండి. స్వామివారు అంత విశిష్టమైన పవర్ఫుల్ గాడు, ఇక్కడికి వస్తే మానసిక ఆనందం కూడా దొరికిద్దండి. ఉన్నారు వారి మాటలు కూడా తెలుసుకున్నాం. చెప్పండి మీ పేరు. నా పేరు దీవి రాధాకృష్ణ. నేను కేటీపీఎస్లో ఫోర్మెన్గా అని చెప్పి నా భక్తుల తరఫున మరొక్కసారి కోరుకుంటూ వెంకటేశ్వర స్వామికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.
భక్తులు ఉన్నారు, ఆయన గారి మాటలు కూడా విందాం. నా పేరు లక్ష్మారెడ్డి అండి, పాతపాల వచ్చి నాకు నా చిన్నతనం నుంచి నా జ్ఞాపకం కాడ నుంచి మా పేరెంట్స్తో పాటు వచ్చేవాడిని, తర్వాత చిన్నతనం రెగ్యులర్గా వచ్చేవాడిని. ఇప్పుడు కొంచెం ఆరోగ్య సమస్యల వల్ల అప్పుడప్పుడు వస్తున్నాము. ఇక్కడ వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది, అందరికీ దోడి అందరికీ బాగా నమ్మకం. ఆ రోడ్డు మార్గం ఒకటి మంచిగా అయితే మాత్రం చాలామంది భక్తులు వస్తారండి, కొన్ని వేల మంది వస్తూ ఉంటారు, వయసుతో సంబంధం లేకుండా కొన్ని వేల మంది వస్తూ ఉంటారు. రోడ్డు అయితే ఇంకా బాగా ఈ డెవలప్ అయింది, ప్రభుత్వం వారు దీన్ని ఆ రోడ్డు ఒకటి శాంక్షన్ చేస్తే చాలా బాగుంటుంది మా అభిప్రాయం. హనుమాన్ అంటే ఆంజనేయ స్వామి కూడా ఉన్నారట, ఆయన దగ్గర కూడా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుందాము. స్వామివారి గుడి దగ్గర నుంచి కనీసం ఒక 500 మీటర్లు ఉంటుంది ఇక్కడికి. ఆ అడవిలోంచి నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆ స్వామికి ఇప్పుడు శ్రీనివాసరావు గారు దండేస్తారు, చూడండి ఒకసారి విజువల్. మనం ఇప్పుడు పైన టెంపుల్కి వెళ్ళింది కదా, అక్కడ అయ్యగారు ఒక మాట్లాడారు. ఇప్పుడు ప్రధాన అక్షర అర్చకుల కింద ఇక్కడ ఉన్నారు నగేష్ కుమార్ గారు ఉన్నారు. ఆయన మాటల్లో విశిష్టత ఏంటి, చరిత్ర, దాని గురించి మొత్తం ఆయా అయ్యగారు మాట్లాడినాం. సార్ వాయిస్ జయ శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మన పాల్వంచ పట్టణం శ్రీనివాస కాలనీ శ్రీనివాసగిరి గుట్ట మీద వేయించేసినటువంటి అతి పురాతనమైనటువంటి, సుమారు 1-2000 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆలయం. ఇది స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. మరి సుమారుగా 100 సంవత్సరాల క్రితం రాజుల యొక్క పరిపాలన జరుగుతూ ఉండేది. అట్టి రాచరికంలో ప్రతిరోజు ఇక్కడ వేముకుంట అనే గ్రామంలోకి రాజులు వచ్చి అక్కడ ఆసీనులై ఇక్కడికి వచ్చి స్వామివారికి పూజలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ యొక్క పూజలు చేసుకుంటూ ఉండటం వలన కొన్ని రోజులకి రాచరికం అయిపోయేసరికి
ఆ యొక్క దేవస్థానం అంతా కూడా మట్టితో పుట్టలాగా ఏర్పడిపోయి మట్టితో నిండిపోయింది. మరి రాచరికం అయిపోయిన తర్వాత ఆలయం యొక్క ఆలనా పాలన ఎవరు చూడకపోవడంతో అదంతా కూడా ఒక పెద్ద పుట్టలాగా ఏర్పడిపోయింది. ఈ గుట్ట ప్రాంతంలో వెలిసినటువంటి స్వామివారు మరి ఎలాగా ఏమిటా అని కనిపిస్తారనుకున్నప్పుడు ఇక్కడ గొర్రెలు కాసుకునేటువంటి ఒక గొర్రెల కాపరికి స్వామివారు స్వప్నంలో ప్రత్యక్షమయ్యి ఆ యొక్క గొర్రెల కాపరి ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం కాలినడకతో నడుచుకుంటూ వెళుతూ ఉండేవాడు. మరి ఇటీవల కాలంలో మన రైలు మార్గం కానీ బస్సు మార్గం కానీ ఏర్పాటైంది కాబట్టి ఇప్పుడంటే మనం బస్సుల్లోనూ రైళ్ళలోనూ వెళ్ళొస్తున్నాం. అప్పట్లో కాలినడకను వెళ్ళొస్తూ ఉండేవాడు. ఆ యొక్క గొర్రెల కాపరికి వయసు సహకరించకపోవటం వలన కానీ తన దగ్గర ఉన్నటువంటి రొక్కం సరిపోకపోవటం వలన స్వామి ఇంకా నేను అక్కడ దాకా రాలేను, నీ దర్శన భాగాన్ని ఇక్కడే కలిగించు అని చెప్పినప్పుడు ఆ యొక్క రాజుగారు ఆ యొక్క స్వామివారు ఆ గొర్రెల కాపరి కలలో స్వప్నంలో కనిపించి ఈ గుట్ట ప్రాంతంలో వెలిసి ఉన్నాను, ఇక్కడికే వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు స్వామివారు మరి గుట్ట ఏమైనా చిన్నదా, మన శ్రీనివాసగిరి అంటే గుట్ట పెద్ద గుట్ట అనమాట, ఈ గుట్ట ప్రాంతం అంతా కూడా ఎక్కడ ఉన్నదా ఏమిటా అని చెప్పి వెతుకుతూ ఉన్న సమయంలో ఒక గొర్రె తప్పిపోయి ఆ యొక్క సొరంగ మార్గం ఉన్నటువంటి స్వామివారి ఆలయం దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది. ఆ యొక్క గొర్రెల కాపరి తనకి దాహం వేస్తూ ఉండటంతో తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మట్టిని తొలగిస్తూ ఉండగా స్వామివారి రూపం కనిపించింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్వామివారి రూపం కనిపించింది. అప్పటి నుంచి కూడా ఇది నాకు స్వామివారి స్వప్నంలో కనిపించినటువంటి రూపంలాగా ఉందని చెప్పి గ్రామంలోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా చెప్పినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కుండలతోనూ బిందెలతో నీళ్లు తీసుకొచ్చి స్వామివారికి అభిషేక రూపంలో చేస్తూ ఉన్నప్పుడు స్వామివారు మరి కనిపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్వామివారికి ప్రతిరోజు కూడా భక్తులు వారికి చేతనైనటువంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజ మండలి అని ఒకటి ఏర్పాటయ్యి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి భక్త సమాజ మండలి వాళ్ళు సుమారుగా ఒక 2600 మెట్లని కింద నుంచి గుట్ట ప్రాంతం వరకు కూడా నిర్మించారు. ఆ యొక్క గుట్ట ప్రాంతం వరకు కూడా మెట్లలో ప్రతి శనివారం కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు పసుపు కుంకుమ మెట్ల పూజ చేసుకుంటూ పైకెక్కుతూ ఉంటారు. ప్రతి శనివారం కూడా భక్తులందరికీ కూడా ఒక 20-25 కేజీలు ప్రసాదం చేసి భక్తులందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కార్తీక మాసం ధనుర్మాసం 14వ తారీఖు వరకు కూడా అన్నప్రసాదం నిర్వహించడం జరుగుతుంది. పాల్గొన మాసం బహుళ ఏకాదశి రోజున స్వామివారి యొక్క పెద్ద కళ్యాణ మహోత్సవ కార్యక్రమం, ఆగస్టు రాఖీ పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి అంటారు రాఖీ పండుగ రోజున స్వామివారి చిన్న కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క స్వామివారి యొక్క ఆలయం ప్రతిరోజు కూడా దేదీప్యమానంగా పూజలు చేసుకుంటూ దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇంకా మా యొక్క ఆలయంలో కమిటీ వారి తరఫు నుంచి కానీ మీ మిత్రులు మీడియా మిత్రుల సహాయంతో ఈ యొక్క దేవస్థానానికి కింద నుంచి పై వరకు కూడా రోడ్డు మార్గం అయితే కనుక మరి స్వామివారికి నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ప్రతిరోజు కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా కూడా ఈ గుట్ట మార్గానికి రోడ్డు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. అలాగే ఈ ఆలయం యొక్క అడ్వైజర్ కమిటీ మెంబర్ ఉన్నారు, ఆయన గారి మాటలు కూడా తెలుసుకున్నాం. సార్ మీ పేరు చెప్పండి సార్. గౌరవ ఓం నమో వెంకటేశాయ. నా పేరు మిట్టపల్లి నరసింహారావు. ఈ దేవస్థానం యొక్క భక్త సమాజ మండలి అడ్వైజరీ కమిటీ కన్వీనర్ని. ఈ దేవస్థానము దినదినాభివృద్ధి చెందుచు నేడు భక్తులచే చాలా పవిత్రంగా ఆరాధనలు జరుగుతున్నవి. దీని అంతటి కారణం కూడా స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్టపైన వేయించి ఉండి భక్తుల యొక్క కోరికలను సర్వవేళ తీరుస్తూ ఎంతో శుభములు పలుకుతూ స్వామివారు వచ్చే భక్తులకి ఎంతో ఆశీర్వాదం తెలుపుచు వారి యొక్క కోరికలను తీరుస్తున్నారు. 2008 నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజ మండలి ఏర్పడి స్వామివారి అభివృద్ధి కార్యక్రమాలని దినదినాభివృద్ధి చెందుచు నేడు ఎంతో వైభవోపేతంగా దేవస్థానము భక్తులచే శోభిల్లుచున్నది. ఎంతోమంది సుదూర ప్రాంతాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకొని వారి యొక్క కోరికలను నెరవేర్చుకుంటున్నారు. స్వయంభూగా వెలిసిన ఈ గుట్ట మీద వెంకటేశ్వర స్వామి కాకతీయుల కాలం నుంచి కూడా ఉన్నది. మధ్యలో కొంత సమయము ఈ పైకి ఎక్కడానికి
కానీ అక్కడ ఆహారము కానీ నీరు కానీ స్వామివారికి నైవేద్యం పెట్టడానికి కూడా అవకాశం లేని సమయం ఉన్నది. అదే సమయంలో 2008లో మేము కొంతమంది భక్తులను కలిసి భక్త సమాజంగా ఏర్పడి స్వామివారి యొక్క మెట్ల నిర్మాణ కార్యక్రమం మరియు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి నేడు భక్తులచే పైకి ఎక్కడానికి ఇబ్బందికరంగా లేకుండా భక్తుల సహకారంచే మెట్ల నిర్మాణం జరిగినది. ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్లో స్వామివారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవం ఎంతోమంది భక్తుల చేత రంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నది. అలాగనే సంవత్సరంలో 2 సార్లు ఒకటి మినీ కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎన్నో కళ్యాణ మహోత్సవాలు ఈరోజు స్వామివారికి జరిపించడం జరిగింది. అనేక భక్తులు కూడా స్వామివారి కళ్యాణానికి వచ్చేసి స్వామివారి కళ్యాణం తిలకించి స్వామివారి భక్తిని స్వామివారికి భక్తిని వారి యొక్క కోరికలను సమర్పించుకొని ప్రతిసారి కూడా వారు దర్శించుకొని వెళ్ళటం జరుగుతున్నది. ఇంకా భక్తుల యొక్క సహకారంతో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నది. ఎవరన్నా భక్తులు సహకరిస్తే కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. అలాగే ఆలయ కమిటీ మెంబర్ కూడా ఇక్కడ ఉన్నారు, ఆయన గారి మాటలు కూడా తెలుసుకున్నాం. జయ సింహనారాయణ, నేను ఇక్కడ కమిటీ మెంబర్ని. దాదాపు ఒక 9 సంవత్సరాలు బట్టి కాబట్టి అప్పుడు గుడి ఇంత డెవలప్ లేదు. ఇప్పుడు అందరి దాతల వల్ల చాలా మంచిగా డెవలప్ అయ్యి ఎవరైనా దాతలు ఇద్దరు ఇంకా బాగా ఉన్నారు. రోడ్ కూడా మధ్య వరకు రోడ్ అయింది, కాకపోతే కింద నుంచి పై వరకు గుడికి పై వరకు రోడ్ కావాలి అంటే దాదాపు సహకారంతో రోడ్ వేయాలి. పేరు వెంకటేశ్వర కార్యదర్శి. నేను చిన్నతనం నుంచి ఈ గుడికి నేను వస్తున్నా. చాలా ఇదిగా అప్పుడు మెట్లు లేవు, ఏం లేవు. అటు చర్చి దగ్గర నుంచి రోడ్ నుంచి అలా వచ్చేవాళ్ళం. వైకుంఠ జిల్లా స్వామికి నేను ఫస్ట్ టైం దండం పెట్టుకున్నాను. నాకు వచ్చిన స్వామి నాకు ఉద్యోగం రావడం ఫస్ట్ దేవుడు అంటే నాకు ఈ దేవుడే తెలుసు. అలాగే దేవుడు దండం పెట్టుకుని నాకు ఉద్యోగం వచ్చింది. నేను చాలా ఉద్యోగం చేశాను. తర్వాత ఉద్యోగం రిటైర్ అయ్యే ముందు స్వామి నీ సేవ దగ్గర బాగుండదు అనుకున్నా. నాకు దేవుడి దయ వల్ల కార్యదర్శి కూడా నేను 4 సంవత్సరాలు వర్క్ చేస్తున్నాను. చాలా ఇదిగా రోజు వస్తున్నా. ఇక్కడ ప్రసాదం పెట్టు లడ్డమ్ముడు నాకు అవకాశం ఇచ్చిండు దేవుడు. జై శ్రీమన్న. ఇదండి ఈరోజు దర్శనం ప్రోగ్రాం. ఈ ఆలయం వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను, తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ అతి సమీపాన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. మనం పైకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇది స్వయంగా వెలిసినటువంటి ఆలయం. ఇది గత కాకతీయుల కాలం అంటే 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఆలయంగా వీళ్ళు భక్తులు చెప్పారు. అలాగే పూజారి వాళ్ళు చెప్పారు, ఆనవాళ్ళు కూడా ఉన్నాయి పైన మనం చూసాము. మీరు కూడా తప్పకుండా ఈ ఆలయం దర్శించుకోదగ్గ ఆలయం అండి ఇది. తప్పకుండా దర్శించుకోండి. దర్శించుకొని మీరు ఎలా అనుభూతి పొందారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. మరొక దర్శన ప్రోగ్రాంకి తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వీఆర్ఏ మీడియా దర్శన ప్రోగ్రాం. బాయ్.